లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అమ్మా మేఘనా, అబ్బాయికి మన ఇల్లంతా ఒకసారి చూపించు. వరుణ్ రండి. వెళ్ళు బాబు, పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటాం. మీరు అలా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోండి. వెళ్ళండి వెళ్ళు బాబు. ఒరే వరుణ్, వెళ్ళరా, బాగుండదు, వెళ్ళరా. మొహమాట పడుతున్నట్టున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి, మొహమాటం ఎక్కువ. రాయ్, నువ్వెక్కడరా, వెళ్ళి సార్కి నాకు గ్లాసులు రెడీ చేయి. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? పర్వాలేదండి, అలా చూస్తావేంట్రా, వెళ్ళు. ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు? ఏం మాట్లాడాలి? ఏదైనా
నీ ఇష్టం. నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసా? తెలుసు. అంటే ఇదంతా కావాలని నువ్వే చేయించావా? అంటే చెప్పా చేయకుండా ఇంటికి పిలిపించడం, ఇలా బలవంతంగా మన ఇద్దరిని మాట్లాడుకోమని పైకి పంపించడం. మా నాన్నకి మన విషయం గురించి చెప్పాను, ఆయనే ఫోన్ చేసి పిలిపించారు. చూసావరా ఇద్దరు ఎలా కబుర్లు చెప్పుకుంటున్నారు. నీకు నాకు అన్యాయం జరిగితే వాడు మాత్రం అమ్మాయిలతో కబుర్లు చెప్పుకుంటాడా? వాడిని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుందిరా. ఇంకా ఎంత దూరం పోతుందో అది చూద్దాం. అయినా మీరు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు? నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేనిది నీతో మాట్లాడడం కాదు, ఇంటికి రావడం. ఏ అంత తప్పు నేను చేశాను? తప్పు చేసింది నువ్వు కాదు, మీ నాన్న. ఓ ఆడపిల్ల మీద యాసిడ్ పోసిన ఒక రాస్కల్ని రక్షించడానికి మీ నాన్న ముందుకొచ్చాడు. అది చాలదన్నట్టు మా నాన్నని కూడా ఆ పాపంలోకి లాగాడు. అందుకే మీ నాన్న మీ ఇల్లన్న నాకు కోపం చిరాకు. ప్లీజ్ వరుణ్, ప్లీజ్ వరుణ్, కాసేపు వాళ్ళ విషయం పక్కన పెట్టి నేను చెప్పేది వినండి. లేదు మేఘన, సడన్ గా ఒక మూడ్ లో నుంచి ఇంకో మూడ్ లోకి రావడం నాకు చేత కాదు. ఇది చుట్టున్న వల్ల కాదు. తెలివి గలవాడు అవకాశాన్ని చక్కగా వాడుకుంటాడు. వాడు మనల్ని ఫూల్స్ చేసినట్టు వాణ్ణి మనం ఫూల్ చేయాలరా. రాధ విషయంలో మీ అందరి ముందు పెద్ద హీరోలా బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు వాణ్ణి జీరో చేసే అవకాశం నీకొచ్చింది. చెప్పు యోగి. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? ఆ రాధ విషయంలో వరుణ్ వాళ్ళ నాన్నతో గొడవ పడ్డానని చెప్పాడుగా. అవును, అదంతా ఒక పెద్ద డ్రామా. ఆ విషయం నీకు తెలుసా? డ్రామా అని నువ్వెలా చెప్తావురా, వాడేం అబద్ధం చెప్పడులే. ఆ నమ్మకం మనకుంది కాబట్టే మనల్ని ఈజీగా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? ఆ కనకారెడ్డి ఇంట్లో. వాడి కూతురు మేఘంతో కబుర్లు చెప్తూ మాకల్లెదురుగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టు, వాడొక్కడే కాదు టోటల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి ఇష్టేశారు. వాడికి నిజంగా రాధమైన అంత జాలి ఉండుంటే తనకు అన్యాయం చేసిన కనకారెడ్డి ఇంటికి ఎందుకు వస్తాడు? వాడి కూతురుతో కలిసి నవ్వుతూ కబుర్లు ఎందుకు చెప్తాడు? వాళ్ళ రొమాన్స్ చూడలేక చస్తున్నాను. అందుకే ఇలా డబుల్ డ్రామాలు ఆడే వాళ్ళని ఊరకనే వదలకూడదు, అందరి ముందు నిలబెట్టి ఉతికారేయాలి. అరే చివరికి నిన్ను కూడా మోసం చేస్తాడా రాస్కెల్? ఇహ మీదట వాడేం చెప్పినా నమ్మకు, వాడు మన ఫ్రెండ్షిప్ పనికిరాడు. చూస్తూ ఉండబట్లకు ఫోన్ చేశాను, ఉంటాను. ఏమందరా? దీని రిజల్ట్స్ మనక్కాదురా, వాడికి తెలుస్తుంది. వాడిని బూతులు తిట్టాలంటే ఇదే కరెక్ట్. అందుకే అక్కడ పెట్టాను బాంబు. వాణ్ణి ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటుంది. అమ్మా అమ్మా. ఏంటే ఆ వరుణ్ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాధ కేసులో వాళ్ళ నాన్న ఎలా వాదించాడో నీకు తెలుసు కదమ్మా. ఆ రోజు వాళ్ళ నాన్నతో గొడవ పడ్డానని చెప్పిన మనిషి ఈ రోజు ఆ కనకారెడ్డి ఇంటికి అమ్మా నాన్నని తీసుకెళ్లాడు. వెళ్తే వెళ్తాడు, నీకెందుకే బాధ? అసలు ఎందుకమ్మా వెళ్ళాలి? ఆ కనకారెడ్డి వాళ్ళని ఊరికే పిలిపించాడనుకుంటున్నావా? లంచ్కు పిలిచి చిన్నగా ఆయన కూతుర్ని వీడికి కట్టబెట్టాలని చూస్తున్నాడు. అసలు ఇదంతా ఓ పెద్ద ప్లాన్ అమ్మా. అందులో ప్లానే ఉందే, వాళ్ళకి అబ్బాయి నచ్చుంటాడు, వాళ్ళ కుటుంబం కూడా నచ్చుంటుంది, అందుకే సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారేమో, అందులో తప్పే ఉంది. అసలు వాడికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దా? వాడి ఇష్టాయిష్టాల గురించి నీకేదో బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటే? ఆ పిల్లవాడికి ఇష్టం లేకపోతే అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్తాడు చెప్పు. అయినా నీకు విషయం చెప్పనా, గుర్రాన్ని బలవంతంగా నీళ్ళ వరకు తీసుకెళ్లగలమేమో గాని దాని చేత నీళ్లు తాగించడం ఎవ్వరి వల్ల కాదు. ఆడపిల్లనైతే ఏదో రకంగా బతిమాలో భయపెట్టో పెళ్లి కొప్పించొచ్చు, గాని మగపిల్లాడి విషయంలో ఇష్టం లేకుండా ఏదీ జరగదు. అంటే
ఈ పెళ్లి వాడికి కూడా ఇష్టమేనంటావా? తప్పకుండా ఇష్టమే అయి ఉంటుంది. ఎలా చేసుకుంటాడమ్మా? ఏ తప్పేంటి? తప్పా తప్పున్నారా? మా దగ్గర మంచి వాళ్ళ నటించి ఇప్పుడు వెళ్ళా కనకారెడ్డి కూతురు మెళ్ళో తాళ్ళు కడతాడా? చిచ్చి, వీడు కూడా దుర్మార్గుడేనమ్మా. ఇదంతా ఆ తండ్రి కొడుకులు కలిసి ఆడిన నాటకం. నువ్వెందుకే అంత ఆవేశపడుతున్నావు? అయినా వాడెవర్నో పెళ్లి చేసుకుంటాను అంటే నీకెందుకే అంత బాధ? వాడేమన్నా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడా? లేదు కదా. నీకో విషయం చెప్పనా? వాడు కరెక్ట్గానే ఉన్నాడు. నువ్వే అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసంతా పాడు చేసుకుంటున్నావు. నిశ్చితార్థం అనుకుని ఆగిపోయినప్పటి నుంచి వాళ్ళకి మనకి పట్టడం లేదు. ఇలాంటి సమయంలో నువ్వు అనవసరంగా పిల్లాడి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు. మర్చిపో. మర్చిపోవడమా? ఎలా మర్చిపోమంటావమ్మా? నా గుండెల నిండా వాడే ఉన్నాడు. ఇది నేను చెప్పలేను, వాడు అర్థం చేసుకోలేడు. తీసుకోండి సార్. వద్దు సార్, పట్టపగలు. అందులోనూ ఫ్యామిలీతో వచ్చి బాగుండదు. ఆనందం వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇది తప్పదు. మీరు తీసుకుంటేనే నాకు సంతృప్తి. కానివ్వండి, మా చెల్లాయితో నేను మాట్లాడి మీకు మాట రాకుండా చూస్తాను. ఓకే, తీసుకోండి. రే, గ్లాస్ అందించరా. అలాగమ్మా, తీసుకోండి సార్. చియర్. చియర్స్. ఇంతకీ మీకు అంతలా ఆనందం కలిగించిన విషయం ఏంటండి? ఇదిగో, ముందు మీరు నన్ను అండి సారు అంట మానేయాలి. గౌరవించకుండా మీలాంటి పెద్ద మనుషుల్ని పిలవడం ఎలా? బావగారని పిలవండి. అటు బంధుత్వం కలిసినట్టు ఉంటుంది, ఇటు గౌరవానికి భంగం కలగకుండా ఉంటుంది. నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? ఇక ఇంత దూరం వచ్చాక ఇంకా దాగుడు మూతలు ఎందుకు? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. చూడండి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. ఈ ఆస్తి, అంతస్తు అన్నీ తనకే. ఈ సిటీలో నేను ఎంత పెద్ద రౌడీగా పేరు పడ్డా, ఎంత పెద్ద హోడాలో నిలబడ్డా, ఆడపిల్ల విషయం వచ్చేసరికి ఒక మామూలు తండ్రినే. నా కూతుర్ని నాకంటే బాగా చూసుకునే ఒక మంచి కుటుంబంలో ఇవ్వాలని ఉంటుంది. అందుకే మీ ఇంటికి కోడలుగా పంపించాలని అనుకుంటున్నాను. మోయా, అది రాయ్, నువ్వు నోరుబోయ్. మీరు చెప్పండి. అది నేను మీతో వియ్య ఉండడం. చూడండి, ఆస్తి అంతస్తులో మీకంటే ఒక మెట్టు ఎక్కువలో ఉండొచ్చు, కానీ సొసైటీలో లాయర్గా మీకున్న పరువు ప్రతిష్టలతో పోలిస్తే నేను ఒక మెట్టు తక్కువలోనే ఉన్నాను. మీ ఇంటికి నా బిడ్డని కోడలుగా పంపిస్తే నా కూతురు సుఖపడుతుందని నా నమ్మకం. పైగా మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇక మీరు సరే అంటే నాకు ఈ ఆనందం రెట్టింపు అవుతుంది. ఏమంటారు? ఇంత సంతోషకరమైన విషయం చెప్తే నేనేమంటాను చెప్పండి. బావగారు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. చీర్స్ వన్స్ అగైన్. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి, కొంచెం మొహమాటం ఎక్కువ. అలాగా అక్క, ఒకసారి వెళ్ళారా? ఏంట్రా? రా అక్క, చెప్తాను. ఇప్పుడే వస్తానండి. అలాగేనండి. ఏంట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలక్క? అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ కంటికి నేను ఎందుకు పనికిరాని సన్నాసిలా కనిపిస్తున్నానా? ఇంతకాలం నీ మొహం చూసే ఎంత ఆవేశం వచ్చినా ఆపుకున్నాను. ఒక్కసారి నేను తగ్గించానంటే మీ ఆయన ఎక్కడుంటాడో ఆలోచించు. ఎందుకురా అంత కోపం? ఇప్పుడేం జరిగింది? నా కళ్ళ ముందే ఆ లాయర్ కొడుక్కి మేఘ్నీచి పెళ్లి చేస్తానని మాటిస్తున్నాడు మీ ఆయన. అసలు వాళ్ళని ఇంటికి ఎందుకు పిలిపించాడో తెలుసా? పెళ్లి విషయం మాట్లాడడానికే. ఆ విషయం నీకు తెలుసా? తెలీదు. గట్టిగా అరవకురా, అవతల మీ మావయ్య విన్నారంటే పెద్ద గొడవ జరుగుతుంది. చూడక, ఇంతకాలం నోరు మూసుకున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చింది. నన్ను జోకర్ని చేసి ఆడుకుంటున్నాను. నా చేత మందు పోయించుకుంటూ నా ముందే పెళ్లి మాటలు మాట్లాడతారా? మేఘనన్ని వాడిని సపరేట్గా మాట్లాడుకోమని పైకి పంపించాను. ఇంకా వీటన్నిటిని చూస్తూ భరిస్తుంటే నాకంటే వెదవి ఇంకా వాడు ఉంటాడు. ఒరే, గొడవ చేయకరా, నేనన్నీ సర్దుబాటు చేస్తానుగా. ఏంటక్క, ఏంటి సర్ది చెప్తావు?
వచ్చిన వాళ్ళకి వండి పెట్టడంతోనే నీ జీవితం తెల్లారిపోతుంది. మావికి సేవలు చేయడంతో నా జీవితం మగ్గిపోతుంది. చూడు, వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా సరే నేను ఓకే అనుకుంటే ఈ ఇంట్లో ఏది జరగదు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నది ఎందుకు అనుకున్నావు? మేఘన్ నాకు ఇచ్చి పెళ్లి చేస్తారనే కదా. చూడు, ఇప్పుడు మేఘన్ నాకు దక్కకపోతే నేను దేనికైనా తెగిస్తాను. ఒరే, నువ్వేం కంగారు పడకరా, మీ ఇద్దరికి పెళ్లి నేను చేస్తాను. అదిగో మీ మావి పిలుస్తున్నారు, నువ్వు కాసేపు కామ్గా ఉండు, రా రా వెళ్దాం రా. ఇక మేము వస్తామండి. ఇదిగో మళ్ళీ అండి అంటున్నారు, బావగారు అనమన్నాను కదా. బావగారు వెళ్ళొస్తాం. ఓకే బావగారు, మీరు ఒకసారి తప్పకుండా మా ఇంటికి రండి. తప్పనిసరిగా వస్తాను బావగారు. వస్తానమ్మా. మంచిదండి, వస్తామండి. కొత్తల్లుని సాగనంపినట్టు ఇంటిల్లో పది వచ్చి అలా సెండాపిస్తాడు చూసావా? ఇక ఊపికి పడుతుంది నా వల్ల కాదురా అని ఫ్రెండ్ అని కూడా చూడను. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఆవేశం కాక ఇంకేంట్రా, వాడు నాకు నమ్మక ద్రోహం చేశాడు. ఇంతకాలం నా మీద ప్రేమతో నా రూమ్కి వస్తున్నాడు అనుకున్నాను, కానీ నాకు అన్యాయం చేసి ఈరోజు ఆ ఇంటికి ఏకంగా అల్లుడు కాబోతున్నాడు. వాడిని బ్రతకనే కుదరా, చంపేస్తా కొడుకుని. చంపేస్తే ఏమవుతుందిరా, జైలుకి వెళ్తాం. వాడిని చంపేస్తే నా కోపం చల్లారుతుంది, ఆ తర్వాత ఎక్కడుంటేంట్రా. వద్దురా, జైలు జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. నరకం నరకం అంటే ఏంటో చూశాను రా. అయినా పర్లేదు, కళ్ళ ముందు నరకం చూసే కంటే అదే చాలా బెటర్. లేదంటే నువ్వు రాధకేసిన శిక్ష నేను దానికి వేస్తాను, అప్పుడు కానీ నా కడుపు మట చల్లారు. అసలు నీ సమస్య ఏంట్రా, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నువ్వు చూడలేదు అంతేనా? ఆ పెళ్లి జరగకుండా చూద్దాం. అవునరా, ఆవేశంలో నేను చేసిన తప్పే నువ్వు చేయకూడదు. వాడిలాగే నమ్మకంగా దెబ్బ కొట్టాలి, తిరిగి కోలుకోకుండా చావు దెబ్బ కొట్టాలి. నేనే ఇప్పటిదాకా ఈ ఇంటికి కాపలా కుక్కలాగా ఉండి ఊడిగం చేశాను. ఏదో ఒకరోజు ఈ ఇంటికి అల్లుండవుతాననే ఆశ ఉండేది, కానీ ఇప్పుడే ఇప్పుడే ఆ ఆశ ఆవిరైపోయింది. ఇక నుంచి నేను డైరెక్ట్గా యాక్షన్లోకి దిగుతున్నా. తొందరలోనే కబుర్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పటి వరకు నాలో సర్వెంట్ని మాత్రమే మా మావయ్య చూశాడు, ఇక నుంచి అసలైన విలన్ ఎలా ఉంటాడో చూస్తాడు. మావయ్య, పక్కనే నికార్సైన అల్లుడిని నన్ను పెట్టుకుని ఎవటో గొట్టంగాన్ని అల్లుడు చేసుకోవాలని చూస్తున్నావా? వాడికి నీకు కలిపి ఒకే ఒక్క బాంబు పెట్టబోతున్నాను. ఒక్క దెబ్బకి అటు వాడు క్లోజ్, ఇటు నువ్వు క్లోజ్. నీ కూతురికి నేను క్లోజ్. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. ఏంట్రా నీ మొండితనం, నీ మంచి కోరి చేసిన పని కాదంటే ఎలా? ఏంటి మంచి, ఆ కనకారెడ్డి ఇంటికి నన్ను అల్లుడిగా పంపించడం మంచి పనా? అసలు నా గురించి మీరే ఎలా నిర్ణయం తీసుకుంటానన్న? చిన్నప్పటి నుంచి నీ గురించిన ప్రతి నిర్ణయం నేనే తీసుకున్నాను. నువ్వేం తినాలి, ఏం చదవాలి, ఎలా పెరగాలి, ఇదంతా నా నిర్ణయం ప్రకారమే జరిగింది. అన్నీ జరిగాయని ఈ పెళ్లి కూడా జరుగుతుందని అనుకుంటున్నారా? ఎందుకు జరగదు, ఆ అమ్మాయికి ఏం తక్కువరా? పైగా నువ్వంటే ఇష్టమని చెప్పింది కదా. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డానా అనేది సమస్య కాదు. తను ఆ కనకారెడ్డి కూతురు అంతే. ఆ ఒక్క కారణానికే పెళ్లి వద్దు అనేస్తావా? నేను అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. ఓహో పెద్ద మనిషి, ఎలా అయ్యాడు పెద్ద మనిషి? సాటి మనుషుల కడుపు కొట్టా? ఎప్పుడైతే ఆ సురేష్ గారికి శిక్ష పడకుండా తప్పించడం కోసం మిమ్మల్ని డబ్బుతో కొనాలని చూశాడో అప్పుడే ఆయన నా దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాడు. అనవసరంగా ఆయన పెద్ద మనిషిని చేస్తే మీరు చిన్న మనుషులుగా అయిపోతారు నానా. చూసావా వాడెలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు? యాసిడ్ పోసినవాడు బాగానే ఉన్నాడు, గాయపడిన ఆ అమ్మాయి పెళ్ళైపోయి సుఖంగానే ఉంది, మధ్యలో కేసు వాదించిన నేను తప్పుడు మనిషినైపోయాను. జరిగిపోయిన దాని గురించి ఎందుకు గొడవపడుతున్నావు? ఆ అమ్మాయి బాగుంది, స్థితిగతులు బాగున్నాయి, కానీ తన కుటుంబం. ఆయన ఎలాంటి వాడైతే మనకెందుకురా,
పెళ్లి కాగానే పిల్ల మన ఇంటికే వస్తుందిగా. కానీ ఈ పెళ్లి జరిగితే రేపటి నుంచి నన్ను ఆ కనకారెడ్డి అల్లుడు అంటారు. మగ్లర్స్ సూట్ కేసులు మార్చుకున్నట్లు ఈయన ఆయన కలిసి మమ్మల్ని మార్చుకుంటున్నారు. వరుణ్, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అనవసరం. ఈ పెళ్లి జరిగి తీరాలి. నాకిష్టం లేకుండా నేను చేసుకోను. రే ఇడియట్, నీకు ఆ పిల్లకు రాసిపెట్టుంది కాబట్టారా మనకంటే స్టేటస్ ఎక్కువైనా ఆ కనకారెడ్డి నిన్ను అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు? నన్ను అల్లుడుగా చేసుకోవడం కంటే తన అక్రమాలకి అండగా ఉంటారని మిమ్మల్ని వియంకులుగా చేసుకోవాలని చూస్తున్నాను నాన్న. వరుణ్, మనం కావాలని నిశ్చితార్థం జరిపిద్దామనుకున్న సంబంధం తప్పిపోయింది. ఈ సంబంధం వద్దన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా. ఒరేయ్, ఒక్కసారి ఆలోచించరా. ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. అంతే. రే రే వరుణ్. చా.